హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే చేపల ఇగురండి. ఇది చేపల ఇగురు అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇవి బొచ్చు చేపలు అంటారు కదా, దాంతో చేశానన్నమాట. ఈ చేపలతో ఇగురు చాలామందికి చేయడం కుదరదు, అంటుకుపోతూ ఉంటుంది కదా, దాన్ని ఇలా అంటుకోకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఇలా బాగా వాష్ చేసిన చేప ముక్కలండి. ఇవి కళ్ళుప్పు వేసి వాష్ చేశానన్నమాట. అట్లా వాష్ చేయడం ద్వారా ఏంటంటే మనకి చేపలోంచి వచ్చే నీచు వాసన అనేది పోతుంది. అండ్ అలాగే ఇలా బాగా వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్లో కొంచెం కారము అండ్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకుందామండి. ఒక అర స్పూను కారము, అర స్పూను పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం కుక్ చేసుకునేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా చేపలకి పట్టి టేస్టీగా ఉంటాయండి ముక్కలు. అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. అదే బాండీని పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ, అంటే మీకు ఎక్కువ జీలకర్ర ఫ్లేవర్ కావాలి అనుకుంటే టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే ఒక టీ స్పూన్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకొని ఆ జీలకర్ర చిటపట అన్న తర్వాత ఇలా పచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. మనం మిక్సీ ఏంటంటే రివర్స్, అంటే ఇలా పచ్చా పచ్చాగా ఆనియన్స్ అనేవి క్రష్ అవుతాయి అన్నమాట. ఇట్లా చూసారా, ఆయిల్లో చక్కగా ఆనియన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిలో ఉంచి వచ్చే పచ్చివాసన కూడా పోవాలండి. అప్పుడే మనకి ఆ గ్రేవీ అనేది టేస్టీగా వస్తుందన్నమాట. సో చూసారా ఇక్కడ ఎంత బాగా అయితే ఫ్రై అయిపోయినాయో మనవన్నీ కూడా. ఇట్లా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, వాటిని యాడ్ చేసుకోండి. చాలా దూరంగా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందండి మిక్సింగ్కి అది కూడా. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చక్కగా పైన లిడ్ పెట్టేసి ఆ 5 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ బాగా ఉడికించుకుందాము ముక్కల్ని. సరే, ఇక్కడ నేను పీసెస్ అన్ని కూడా యాడ్ చేసేసాను. ఒక 2 నిమిషాలు అవి బాగా ఉడికించే దానిలోంచి కూడా కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అది కూడా పోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు చూసారా బాగా ఉడికిపోయే పీసెస్. దీన్ని ఏంటంటే జాగ్రత్తగా ఇలా ఒక స్పూన్ సహాయంతో కానీ లేదా స్పాచులర్ సహాయంతో కానీ ఇట్లా టర్న్ చేసుకోండి. పీసెస్ అన్నీ కూడా ఇలా టర్న్ చేసుకోండి. ఇట్లా టర్న్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి 2 వైపులా కూడా బాగా కుక్ అవుతాయండి. సో ఇదైతే ఒక చిన్న టిప్ అన్నమాట. చూసారా మనకి ఫిష్లోంచి కూడా వాటర్ అనేది బయటకు వచ్చేసింది. ఇదైతే ఇక్కడ నేను ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదు, ఇదంతా కూడా ఫిష్లోంచి వచ్చిన వాటర్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు, నేనైతే ఇక్కడ ఒక 3/4 కిలో 3/4 కిలో తీసుకున్నాను చికెను. దానికి ఏంటంటే ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. దాంట్లోనే ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నానంటే నేను ధనియాల పొడి యాడ్ చేశాను అండ్ అలాగే జీలకర్ర పొడి అండి. అన్నీ కూడా టీ స్పూన్ మెజర్మెంట్తో వేసుకోండి. అండ్ అలాగే 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనం ఆ సైడు ఈ సైడు పట్టుకొని బాండీని ఇలా కలపడం ద్వారా ఏంటంటే ముక్క అనేది కింద అంటుకోకుండా ఉంటుందండి. సో ఇలా ఈ చిన్న టిప్స్ కనుక పాటిస్తే మీకు ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఫిష్ ఇగురు కదా, ఫిష్ ఇగురు చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా నేను ముక్క అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నానంటే కారం ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేశాను. అండ్ అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం కుక్ చేసుకునేది ఫిష్ కాబట్టి ఫిష్కి అయితే ఎక్కువ సాల్ట్ అయితే పట్టదండి. సో అది గుర్తుపెట్టుకొని చక్కగా నీట్గా బాగా చేసుకోండి. చేపల పులుసు కంటే కూడా చేపల ఇగురు చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట నిన్న నేను చేసింది. సో ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ప్రయత్నించి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా బాగా వస్తుంది. ఈ చేపలు ఫిష్తో చేసిన ఏమైనా కూడా మనం వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకున్న కంటే కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండి. చేపల పులుసు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మార్నింగ్ పెట్టుకుంటే అదే ఆఫ్టర్నూన్ లంచ్లోకి పెట్టుకుంటే అప్పటికంటే కూడా నైట్కి టేస్టీగా ఉంటుంది. సో అదనమాట చేపల పులుసు అనేది.
సో దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, చేపల పులుసు అనేది బాగా కొంచెం లో అదే బాగా హీట్ తగ్గాక చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా మనకి రెడీ అయిపోయిందండి కర్రీ. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. అలా కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలండి బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. మనకి లిడ్ అనేది కరెక్ట్గా కవర్ అయితే, ఎయిర్ అనేది బయటకు పోకుండా ఉంటే మనకి ఇంత యమ్మీ చేపల ఇగురైతే రెడీ అయిపోతుందండి. చాలా 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 బాగుంటుంది. ఇదైతే నేను రెసిపీ మా ఆడపడుచు ఉంటుంది కదా తన దగ్గర నేర్చుకున్నాను. తను ఏంటంటే ఇంక కొంచెం దగ్గరకు చేస్తుంది, నేను ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి కావాలి అనేసి ఇట్లా గ్రేవీగా ఉంచుకున్నాను. లేదా మీరు మొత్తం దగ్గరగా కూడా చేసేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది. సో మరి అయితే ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చేస్తుందా, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు ఉంటాను మరి నేను మీ సుధా. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.